గత వారం సిబిఐ డైరెక్టర్గా నియమితులైన సుబోధ్ కుమార్ జైస్వాల్ పరిపాలనా విభాగంలో కొన్ని మార్పులకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై సిబిఐ అధికారులు స్టాఫ్ సభ్యులు టీ షర్ట్లు జీన్స్ స్పోర్ట్స్ షూస్ ధరించి కార్యాలయానికి వస్తే సహించేది లేదు, ఖచ్చితంగా ఫార్మల్ దుస్తులు బూట్లు ధరించి హాజరు కావాలని ఆయన తెలిపారు. అంతేకాదు గడ్డం ఉండకుండా క్లీన్ షేవ్ చేసుకుని రావాలి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సిబిఐ కార్యాలయాలకు శాఖలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. గతంలో ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడంతో టీషర్ట్ జీన్స్ ధరించేవారు, దీన్ని ఎవరూ ఆపలేదు. ఇకపై సూచించిన విధంగా తప్పక పాటించాలని మార్గదర్శకాలను వివరించారు. గత వారమే ఆయన సిబిఐ 33వ డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రధాని మోదీ, సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో కూడిన కమిటీ సుబోధ్ కుమార్ను ఈ పదవికి ఎంపిక చేసింది. 1985 మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు.